ఈరోజు రాజధాని పోలవరం పట్టుసీమ నీరు చెట్టు ఉపాధి హామీ భూ కేటాయింపులు పిడి అకౌంట్స్ పేరుతో వేల కోట్ల రూపాయలు మీరు దోచేసుకున్నారని స్పష్టంగా కాగ్ నివేదించిన ఈ రోజుటి వరకు మీ మీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, విచారణ కాలేదు అంటేనే మీరు ఏ విధంగా బీజేపీ మోడీ గారు కాళ్ళు కడిగి నెత్తిన పని చల్లుకుంటున్నారనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరే చెప్పారు కర్ణాటక ఎలక్షన్ లో ఎలక్షన్స్ అయిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, నాకు వలయంగా ఉండి కాపాడండి అని చెప్పి. కానీ ఈ రోజుటి వరకు నిన్ను అరెస్ట్ చేయలేదు, నీ మీద ఒక్క కేసు కూడా విచారించలేదు అంటే అర్థమేంటి? ఎవరు లాలూచీలు చేస్తున్నారు, ఎవరు కుమ్మక్కులు చేస్తున్నారు, ఎవరు ఊడిగం చేస్తున్నారు? వీటిలో ఏ పోటీ పెట్టినా కూడా ఫస్ట్ ప్రైజ్ చంద్రబాబు నాయుడుకే వస్తుంది. అంత నీచంగా అధికారం కోసం, పదవి కోసం గాడిద కాళ్ళైనా పట్టుకునే రకం చంద్రబాబు నాయుడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కుమ్మక్కై అటు శంకర్రావుతో ఇటు ఎర్రమనాయుడుతో కేసులు పెట్టించినా తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా కేసులను ఎదుర్కొంటున్నాడు. కానీ ఎక్కడా కూడా ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, ఎక్కడ ఆయన కమిట్ అవ్వలేదు, లాలూచి రాజకీయాలు చేయలేదు అనేది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం.